మరో 12 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికి 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడో జాబితాలో 12 మంది పేర్లను ప్రకటించబోతోంది. మరో 7 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక అంతటా చర్చకు దారితీసిన జనగామ సీటు పొన్నాలకు లేనట్టేనని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. మరోవైపు కొందరు అభ్యర్థులతో పాటు మరికొందరు అసంతృప్తులకు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. రెండో జాబితా తర్వాత నిరసనలు ఎక్కువ కావడంతో అసంతృప్తులను స్వయంగా రాహుల్ బుజ్జగించే యత్నంలో ఉన్నారు. బీసీలకు అన్యాయం చేశారని కొందరు, టీడీపీకి సీట్లిచ్చారని మరికొందరు అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కొందరు అసంతృప్తులను బుజ్జగించేందుకు రాహుల్ స్వయంగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఇక మొదటి నుంచి చర్చకు దారితీసిన జనగామ సీటు పొన్నాలకు లేనట్టే అన్నట్టుగా కాంగ్రెస్ సంకేతాలు పంపిందనే చెప్పుకోవాలి. పొన్నాలకు రాహుల్ నుంచి పిలుపు రావడమే ఇందుకు కారణం. పొన్నాలను బుజ్జగించేందుకే రాహుల్ పిలిపించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే జనగామలో టీజేఎస్ పోటీ చేయడం ఖాయమైనట్టేనని అంటున్నారు. ఇక హైదరాబాద్ లోనే కాదు, ఢిల్లీలోనూ కాంగ్రెస్ అసంతృప్తులు నిరసనలకు దిగారు. సికింద్రాబాద్ స్థానాన్ని ఆశించి మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డి రాహుల్ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. అలాగే యాకుత్పురా టికెట్ తనకే ఇవ్వాలంటూ కీర్తి రాజేందర్ రాజు బైఠాయించారు. ఇక కొల్లాపూర్ టికెట్ ఇచ్చే వరకు బయటకు వచ్చేది లేదని చిత్తరంజన్ దాస్ ఓ రూమ్ లో కూర్చుని ధర్నా చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కాంగ్రెస్ లో అసంతృప్తులను హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది అని తెలుస్తోంది, ఏం జరుగుతోంది ప్రస్తుతం ఢిల్లీలో, పరిణామాలు ఎలా ఉన్నాయి? స్వాతి, ఈరోజు రాహుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు ఈరోజు ఉదయం సమావేశమై మూడో జాబితా పైన ఒక చర్చ జరిపారు. ఇప్పటి వరకు 65 మందితో తొలి జాబితా, 10 మందితో రెండో జాబితా విడుదల చేశారు. మొత్తం 75 మందితో ఒక 2 జాబితాలు విడుదల చేశారు. ఇంకా 19 స్థానాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఆ 19 మీద ఈరోజు కసరత్తు చేశారు. అయితే ఒక 12 స్థానాలపై అయితే ఒక అభిప్రాయం వచ్చింది. ఈ 12 స్థానాలను ఈరోజు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇంకా 7 స్థానాల మీద కొంత కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందిని ఈ 7 గురిలో 4 గురిని ఈరోజు, రేపు 3 గురిని రాహుల్ గాంధీ స్వయంగా తన నివాసానికి పిలిచి వాళ్ళని బుజ్జగించాలనుకున్నారు. ఇప్పటికే సనత్ నగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి మరి శశిధర్ రెడ్డి, అదేవిధంగా జనగాం టికెట్ ఆశిస్తున్నటువంటి పొన్నాల, వీళ్ళందరికీ కూడా రాహుల్ నుంచి పిలుపు వచ్చినట్టు కలుస్తుంది. వాళ్ళు ఈ రోజు కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం. అయితే మరోపక్క సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ మేయర్ బండా కార్తీక్ రెడ్డి, అదేవిధంగా యాకుత్పురా టికెట్ ఆశిస్తున్నటువంటి రాజు, వీరంతా కూడా రాహుల్ గాంధీ నివాసం ముందే ధర్నా కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. బండా కార్తీక్ రెడ్డి గారు, రాజేంద్ర రాజు గారు, వాళ్ళు అంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. అయితే బండా కార్తీక్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ యొక్క ధర్నాకు కారణం ఏంటి? కార్తీక్ రెడ్డి గారు, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు, కారణం ఏంటి?
ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అని నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. నాకు ఇందాకే ఫోన్ రావడం జరిగింది కుంతియా గారితో. బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తి మీరు పనిచేయాలని నన్ను కోరడం జరిగింది. నేను చెప్పడం జరిగింది, దాదాపు 30 సంవత్సరాల నుంచి నా భర్త అయిన చంద్రారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్జీఐ ఇవన్నీ కూడా పదవులు అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేసుకుంటూ అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ రావడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల నుంచి నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను. మరి యాక్టివ్గా పనిచేసుకుంటూ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ బూత్ లెవెల్ కమిటీస్ చేశాము, శక్తి యాప్లు చేయడం జరిగింది. మరి వీళ్ళు సర్వేలు అని చెప్పిండ్రు, ఆ సర్వేల్లో రిపోర్ట్లో కూడా అన్నిట్లలో కూడా నాకు నంబర్ వన్ గా ఉంది. మరి సర్వేల లేని పేరు, సిఈసికి పోని పేరు ఎట్లా తీసుకొచ్చి మీరు ఈరోజు కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇస్తామని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క మహిళగా, ఒక మహిళా మేయర్గా పనిచేసినా నాకు అవకాశం ఇవ్వమని నేను అడుగుతున్నాను. నాకు ఒక్కదానికే కాదు, ఇంకా 3-4 టికెట్ ఇవ్వండి. మీరు 24 కాన్స్టిట్యున్సీలో ఇంకా మహిళల్ని మీరు ఎన్కరేజ్ చేయండి. మరి రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పడం జరిగింది, నీ టికెట్ వస్తుంది, మేము మహిళల్ని ఎన్కరేజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి వారికి తెలియకుండా మీరు ఈ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాము 33% రిజర్వేషన్ చట్టసభలో ఉమెన్కి కల్పిస్తున్నామని సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి పార్లమెంట్లో పెట్టడం జరిగింది, ప్రధానమంత్రికి లెటర్ రాయడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు అంటే ముందడుగు వేయలేకపోతున్నారా అని నేను తెలంగాణ లీడర్స్ని అడుగుతున్నాను. మరి ఉత్తమ్ అన్న నాకెందుకు అన్యాయం చేస్తున్నారు అనేది నేను కుంతియా గారిని కానివ్వండి, తర్వాత ఉత్తమ్ అన్నను కానివ్వండి నేను అడుగుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారికి తెలియకుండా మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు? మరి ఎట్లా మహిళలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పనిచేస్తారు? ఏ ఆశతోనూ వచ్చి పనిచేయాలి? మరి ఒక మీరు ఇక్కడ నాకు ఒక మహిళ మేయర్గా నేను పనిచేసినందుకు మీరు నాకు టికెట్ ఇస్తే ఒక మంచి మెసేజ్ పోవడంతో పాటు ఎంతో మంది మహిళలు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. మరి నేను మేయర్గా పనిచేసినప్పుడు చాలా మంది మహిళలు దాన్ని రోల్ మోడల్గా తీసుకొని వివిధ ఒక రాజకీయంలోనే కాకుండా బిజినెస్లలో కానివ్వండి మిగతా అన్నిట్లో అన్ని దాంట్లో ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ బయటకు రావడం జరిగింది చాలా మంది మహిళలు. మరి ఆ స్ఫూర్తితోనే నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీని, మరి ఎలిజిబిలిటీ ఏం కావాలి? పనిచేశాము, లోకల్గా స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటం చేశాము, మరి పార్టీని బలోపేతం చేసుకుంటారు రావడం జరిగింది. మరి ఏం ఎలిజిబిలిటీ లేదు నాకన్నా ఆ వచ్చే వ్యక్తికి, నాకంటే మెరిట్స్ ఏమున్నాయని నేను అడుగుతున్నాను. మరి రాహుల్ గాంధీ గారు చాలా సమావేశాల్లో చెప్పిండ్రు పారాషూట్లలో వచ్చి టికెట్లు తీసుకోరని చెప్పిండ్రు. మరి ఏ పారాషూట్ పట్టుకొని వస్తున్నారు ఈరోజు? మరి రాహుల్ గాంధీ గారికి తెలియకుండా మీరు ఎట్లా మేనేజ్ చేసి ఈ టికెట్ వేరే వాళ్ళకి కేటాయించాలని అనుకుంటున్నారు అనేది వేరే వాళ్ళకంటే ఎవరికి ఏమైనా చెప్పారా? నాకు ఏమి చెప్పట్లేదు, బయట నుంచి తీసుకొస్తున్నామనే ఒక మాట చెప్పిండ్రు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇగో ఫలానా వ్యక్తిని మేము తీసుకొస్తున్నామని జయసుధా గారు ముంగడ పెడితే ఆమెకు పని చేయండి అంటే ఆయన మాట మేరకు కట్టుబడి పనిచేయడం జరిగింది. మరి ఆ క్యాండిడేట్ పేరు కూడా తెలియకుండా ఈరోజు క్యాండిడేట్ పేరు కూడా చెప్పకుండా మీరు బయట నుంచి తీసుకొస్తున్నాం మీరు పని చేయండి అంటే ఏ విధంగా చేస్తాం? మరి నాకంటే మెరిట్స్ ఏమున్నాయో చెప్పండి. అంటే మరి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? అంటే ఏం జరిగిందో నాకైతే తెలీదు. నాకు ఈరోజు సిఈసిలో నా పేరు నంబర్ వన్ గా ఉండింది, మరి సర్వేలు అన్నారు, సర్వేలో అన్నిట్లలో నా పేరు నంబర్ వన్ గా ఉంది. మరి ఏం ఎలిజిబిలిటీ లేదని నాకు టికెట్ ఇవ్వకపోతున్నారు అనేది నేను అడుగుతున్నాను వాళ్ళని. వాళ్ళు నాకు చెప్పాలి అసలు నా ఎలిజిబిలిటీ ఏం లేదు, నా డిమెరిట్స్ ఏమున్నాయో మీరు చెప్పండి. నాకంటే ఆ వ్యక్తికి ఏం మెరిట్స్ ఉన్నాయో చెప్పండి, తప్పకుండా నాకంటే ఎక్కువ మెరిట్స్ ఉంటే వాళ్ళకి పని చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఇది బండా కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నారు, తనకన్నా మెరిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.